अरे फोर इयर्स विदिन फोर इयर्स नालु संवत्सरालैंदा राजावर्राणिगारु एसआर कल्याण सम्मतमे विनरोभाग्यं विष्णु कदा ఎంత పెద్ద హిట్ పక్కన పెడతాయి మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఇస్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ నాలంటోడైతే అసలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకురావడమే నాలంటోడికి సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ నేను అంటే నేను ఎవర్ని ఏమనట్లేదండి నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానన్న ఫీలింగ్ కాదండి దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదైనా అనేటప్పుడు చిన్నగా ఒక్క 1 మినిట్ టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు మీకు తెలుస్తది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి తమ్ముళ్ళు ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్ నేను కొన్ని కొన్ని మంచి సినిమాలు తీయలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ రేపు కూడా అన్ని నేను మంచి సినిమాలు తీయలేను యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్ని హిట్లు అవుతాయి అని అంటే ఏ యాక్టర్కి లేవు అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా బట్ నా ప్రయత్నం నేను చేస్తా ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు హిట్ అయ్యే ఐ డోంట్ నా పట్టించుకోను తమ్ముడు మళ్ళీ ఇదే కష్టపడతా అంతే నేను సినిమా కా అనే సినిమా కొత్త ప్రయత్నం మళ్ళీ ఏదో అవుతుంది ఏదో చెయ్యాలి కొత్తగా చేయాలి ఏదో ట్రై చేద్దామనే నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో కా అనే సినిమా నేను మళ్ళీ చేశానండి కా అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను మంచి ప్రయత్నం నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను అసలు గొప్పలు చెప్పను నేను కా అనేది మంచి ప్రయత్నం రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడ్రా చాలా మంచి సినిమా చేశాడ్రా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది పలాంది చేయలేకపోయాడని మీకు అనిపించిందా ఐ యాక్సెప్ట్ మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తా అంతేగాని అసలు కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు గ్యాంగ్ అయ్యారా కూర్చున్నారా మాట్లాడారా వాడిదంట అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ కదన్న ఫీలింగ్ నమ్మొద్దండి చాలామంది ఉన్నాం నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు కిరణన్ను ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు మాది అదే తపన మంచి సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి ఇంకా నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను ఈ స్టేజ్ కాదనుకుంటా వేరే స్టేజ్ అది 1 ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి వెళ్ళి థియేటర్లో 31st కూర్చోండి రేపే కూర్చోండి మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బోరం మళ్ళీ సినిమా బాగాలేదురా ఇదనే ఫీలింగ్ మీకు వస్తే నేను మన చెప్పాను మూర్తి గారితో సార్ ఇదే అని మళ్ళీ చెప్తున్నాను మీకు రేపు కా సినిమా బ్యాడ్ ఫిలిం అని మీకు అనిపిస్తే చెప్తున్నాను ఈ స్టేజ్గా యాజ్ చేయను తమ్ముడు సినిమాలో వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతాం ఐ బెట్ ఐ ప్రామిస్ కానే సినిమా మీకు బ్యాడ్ ఫిలిం అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది ఎవరికి నచ్చుతుందో నాకు తెలీదు కానే సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను